తాజా కూరల్లో రారాజు వంకాయ, ఆంధ్రుల అభిమాన కూర గుత్తి వంకాయ. తాజాగా నవనవలాడే వంకాయ నోరూరుంచే రుచినే కాదు చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకే వంకాయ మన సాహిత్యంలో సామెతల్లో భాగమైపోయింది. మరి వంకాయలో ఏమేమి పోషకాలున్నాయో వాటి ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా వంకాయ అంటే అండాకారంలో ఉండే ముదురు ఊదారంగు వంకాయే గుర్తుకు వస్తుంది. ఇది ముందు నుంచి మన దేశంలో పెరుగుతున్న వంకాయ. ఊదారంగుతో పాటు ఆకుపచ్చ వంకాయలు, గుత్తి వంకాయలు వంటి రకాలు కూడా ఉన్నాయి. మన శరీరం సహజంగా కొన్ని ఫ్రీ రాడికల్స్ ను ఉత్పత్తి చేస్తుంది. కొన్ని పారిశ్రామిక రసాయనాల ద్వారా, రేడియేషన్ ద్వారా, ధూమపానం ద్వారా బయట నుంచి కూడా కొన్ని ఫ్రీ రాడికల్స్ మన శరీరంలోకి ప్రవేశించవచ్చు. ఈ హానికరమైన ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్, ఆథరోస్క్లెరోసిస్ వంటి రెండు ప్రధాన సమస్యలకు హేతువులుగా పరిశోధకులు భావిస్తున్నారు. ఆథరోస్క్లెరోసిస్ అంటే ధమనుల్లో మందమైన కొవ్వు పూత ఏర్పడడం. ఇది హృద్రోగానికి దారితీస్తుంది. మనం నిత్యం తీసుకునే కూరగాయల్లో వంకాయ అంటే అందరికీ చాలా ఇష్టం. ఇది కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అని అంటారు. దీంట్లో రుచి చాలా ఎక్కువగా ఉంటుంది. సో యూజువల్గా మనము వంకాయని పచ్చడి కానీ భర్త కానీ చేస్తూ ఉంటాము. అలాగే మనము గుత్తి వంకాయ కూర, వేపుడు, అలాగే ఇంకా టొమాటో వేసి కూర చేయడం కానీ, వంకాయ బజ్జీ కానీ, ఇలా రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం. వంకాయతో వడియాలు, పచ్చళ్ళు కూడా పెడుతూ ఉంటాం. సో ఇది చాలా టేస్ట్ ఉన్న వెజిటేబుల్. ఇది టేస్ట్తో పాటు మనకి ఎటువంటి మేలు చేస్తుంది శరీరానికి తెలుసుకుందాం. సో ముఖ్యంగా వంకాయలో చాలా తక్కువ మోతాదులో క్యాలరీలు ఉంటాయన్నమాట. ఇందులో 25 క్యాలరీలు ఉంటాయి. అలాగే 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, 0.5 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ వస్తుంది. ఇందులో సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది సమృద్ధిగా లభిస్తాయి. అలాగే మనకి మినరల్స్, మ్యాంగనీస్, మెగ్నీషియం, కాపర్, పొటాషియం అనేది సమృద్ధిగా లభిస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి మన బ్లడ్ ప్రెషర్స్ని బాగా కంట్రోల్లో చేస్తుంది అన్నమాట. అలాగే ఇందులో ఉండే సాల్యుబుల్ ఫైబర్ మన కొలెస్ట్రాల్ని తగ్గించే కెపాసిటీ ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్కి వెయిట్ రిడక్షన్ కెపాసిటీ కూడా ఉంటుందన్నమాట. అలాగే ఇది యాంటీ డయాబెటిక్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే మన బ్లడ్ షుగర్స్ని కంట్రోల్ చేస్తుంది. సో మనకు చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి సమృద్ధిగా లభిస్తాయి. ఇది మన క్యాన్సర్ నుంచి దూరంగా ఉంచుతుంది. అలాగే మన శరీరంలో ఫ్రీ రాడికల్ ప్రొడక్షన్ అవ్వకుండా చూస్తుంది. అలాగే ఎటువంటి ఇన్ఫ్లమేషన్ రాకుండా చూస్తుంది. వంకాయలో నెసినన్ అనే యాంటీ ఆక్సిడెంట్తో పాటు ఈ హానికర ఫ్రీ రాడికల్స్ను ఎదుర్కొనే మరిన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. క్లోరోజెనిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ని నివారించడమే కాదు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలను కలిగి ఉండి శరీరానికి రక్షణ కవచంలా నిలుస్తుంది. ఈ క్లోరోజెనిక్ యాసిడ్ శరీరంలోని గుండెకు ముప్పుగా పరిణమించే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ స్థాయిలను తగ్గించడంలోనూ సాయపడుతుంది. శరీరంలో ఐరన్ ఎక్కువైతే హృద్రోగ సమస్యలొస్తాయి. తక్కువ క్యాలరీలున్న ఆహారం తీసుకోవాలి అనుకునేవారికి వంకాయ బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనిలో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. వంకాయలోని అధికంగా ఉన్న ఫైబర్ హృద్రోగ సమస్యల్ని దూరం చేస్తుంది. మనకి గుండ్రటి వంకాయలు పొట్టిగా గ్రీన్ కలర్లో ఉంటాయి. వీటిలో ఎక్కువ మోతాదులో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే వీటితో అలర్జీ అనేది చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఇంకో చిన్న వెరైటీ గ్రీన్ కలర్లో ములుల్ తహా వస్తుందన్నమాట. దీన్ని రామ్ములంకాయ అంటారు. వీటిని మనము రకరకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్లోనూ వాడుతూ ఉంటాం. ఇది మన శరీరంలో గాయాలను, పుండులని, అల్సర్స్ని తగ్గిస్తున్నట్టు పరిశోధనలు తెలుపుతున్నాయి. కానీ ఇవి మనకు నేచురల్గా మార్కెట్స్లో దొరకవు, ఇళ్లలో మనము పెంచుకుంటే గనక ఉంటాయి. సో వీటిలో అన్నిటికన్నా ఎక్కువ మెడిసినల్ ప్రాపర్టీస్, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే వీటిని సన్నగా తరిగి మనం డీప్ ఫ్రై చేస్తామో అప్పుడు వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియంట్స్ అన్నీ నూనెలోకి వెళ్ళిపోతాయి. సో వీటిని డీప్ ఫ్రై చేయడము, పకోడీలాగా వేయడం అనేది పొరపాటు. కావాలంటే మనం శనగపిండి బజ్జీలాగా వేసుకోవచ్చు, లేకపోతే చట్నీ రూపం, కూర రూపం కానీ పచ్చడి రూపంలో తీసుకుంటే మనకు కావాల్సిన న్యూట్రిషనల్ ఫ్యాక్స్ అన్నీ వంకాయలోనే ఉంటాయన్నమాట. వంకాయలో మనకి బ్రౌనింగ్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా దీన్ని మనము కోసినప్పుడు ఉప్పు నీళ్ళలో వేస్తుంటాము, ఆ కలర్ చేంజ్ అవ్వకూడదు అనేసి. సో ఇలాంటి జాగ్రత్తలు వాడుకుంటూ మనము వంకాయని సీజన్లో వచ్చినప్పుడు వాడుకుంటే మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
వంకాయలోని పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వంకాయ రసం నుండి తయారు చేసిన ఆయింట్మెంట్లు, టించర్లు వంటి ఔషధాల తయారీలో వాడతారు. వంకాయలో సోడియం తక్కువ కాబట్టి బీపీ సమస్యతో బాధపడేవారు తినొచ్చు. పంటి సమస్యలను నివారిస్తుంది. వంకాయ శరీరానికి పడితే చర్మంపై ముడతలు లేకుండా యాంటీ ఏజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. వంకాయ జుట్టు ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. వంకాయ వల్ల ఎన్ని లాభాలో కదా, ఇంకెందుకు ఆలస్యం? వేడివేడి అన్నంలోకి గుత్తి వంకాయ కూర వేసుకుని ఆరగించేయండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అందుకే అన్నారు ఆహారమే ఔషధమని. నచ్చిన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే హాస్పిటల్స్కి దూరంగా ఉండొచ్చు.